పుట్టాం, ఇక్కడే పెరిగాం. మేమందరం కూడా ముక్త కంఠంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని సామాజికంగా ఆర్థికంగా వికేంద్రీకరణకి మేమందరం కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం. ఒక పక్కన ఉత్తరాంధ్ర ప్రజలు, ఒక పక్కన రాయలసీమ ప్రజలు, ఇక్కడ మనం. అన్ని ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల్లో ఉన్న మన అన్నదమ్ములు మనతో పాటుగా అందరం కూడా కలిసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్లాలన్న ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి భవిష్యత్ తరాలకి, భావి తరాలకి, రేపు రాబోయే రోజుల్లో మరలా మరలా ఉన్మాదాలు, ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మీద ద్వజమెత్తే కార్యక్రమాలు ఇట్లా లేకుండా ఒక విశాలమైన హృదయంతో, ఒక మంచి హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు, ఒక పక్కన ఉత్తరాంధ్ర, ఒక పక్కన రాయలసీమ, ఒక పక్కన కోస్తాంధ్ర, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలన్న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు మద్దతు పలికారు. 2019 ఎన్నికల తర్వాత ఏ ఎన్నిక జరిగినా సరే ఆ ఎన్నికలో ఇక్కడ కూడా విజయవాడ నగరంలో విజయవాడ గడ్డ మీద కూడా, గుంటూరు నగరంలో గుంటూరు గడ్డ మీద కూడా, కృష్ణా జిల్లాలో అదేవిధంగా గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బేసిక్గా శభాష్ అని చెప్పేసి ఆయన నిర్ణయానికి మద్దతు తెలిపారు. కాబట్టి ఏ ఎన్నిక జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన 100కి 100% విజయాన్ని ఇచ్చారు. అంటే దీనికి అర్థం ఏంటి? ప్రజలు ఆమోదించారు, ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి శిరస ఆమోదం తెలిపారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అమరావతి, ఆ పేరులోనే ఒక పక్కనేమో ఆ అమరావతి పేరుని ఏటీఎంగా మార్చుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అధికారంలో ఉన్నప్పుడేమో ఆ అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, దోచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళా అదే అమరావతి, ఈరోజు అధికారంలో లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు అదే పేరుతో దండుకుంటున్నాడు. అమరావతి ఇక్కడి నుంచి కాదు, అమరావతి నుంచి అమెరికా వరకు ఈ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి వసూలు చేస్తా ఉన్నాడు, కలెక్ట్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది నిజం. ఎందుకంటారేమో, ఈ మధ్య అమెరికా వెళ్తా ఉన్నారు, అమెరికా వెళ్ళి ఇలా పాబేదాలందరూ కూడా అమెరికాలో మొత్తం కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అమరావతిని నాశనం చేసేశారు, అమరావతికి అన్యాయం జరిగిపోయింది, అమరావతిలో ఉన్న మా సామాజిక వర్గం, మన సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, మన కులానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఈరోజు ఒక క్వార్టరీ తయారైపోయి కలక్షన్ కిల్లులు పంపించాడు అమెరికా కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు. అమరావతి టు అమెరికా, ఇక్కడి నుంచి అక్కడ దాకా దోచుకుతున్నాడంటే అసలు ఏటీఎంగా ఎట్ట మార్చుకున్నావు చంద్రబాబు నాయుడు, నీ బుర్రే బుర్ర. ఓ పక్క పోలవరాన్ని ఎట్లయితే ఏటీఎంగా మార్చుకున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, అమరావతిని కూడా ఏటీఎంగా మార్చుకొని అమరావతి నుంచి అమెరికా దాకా దండుకుంటున్నామంటే Please subscribe to AndhrodayamTV.